అప్పుడే 9 అయిపోయింది, అంటే ఇప్పటికే 3 గంటలు వేస్ట్ అయిపోయింది. అబ్బా ఇది ఎక్కడ మేడం? రామ్మా కూర్చోమ్మా కూర్చో. బాబు నువ్వు కూడా రానాయనా, కూర్చో కూర్చోనాయనా. అలా తిరిగి బాసి పట్టేసి కూర్చో బాబు. నువ్వు కూడా అమ్మాయికి ఎదురుగుండా తిరుగు. అది ఇప్పుడు బంచాడుకోండి. మా అమ్మగారు ఇలా బంతులాడుకోవడానికి పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి చేయటం ఇవన్నీ అక్కర్లేదనుకుంటాను. ఒక్క రూపాయినారు పెట్టి ఓ బంతి కొనిస్తే సరిపోయేది. అది కాదు బాబు, తెల్లవారుజామున 2:45 వరకు ముహూర్తాలు లేవు, అంతవరకు ఇది కాలక్షేపంగా ఉంటుంది. ఏమిటి, తెల్లవారుజామున 2:45 వరకు ఇలా బంతులాడుకోవాలా? ఇదేమన్నా సియోల్ ఒలింపిక్ గేమ్సా, లేకపోతే శోభనం కదా? దయచేసి మా ఇద్దరిని ఒంటరిగా వదిలేసి మీరు బయటకు వెళ్తే బాగుంటుందేమో. ఈ ముహూర్తాల మీద నాకు నమ్మకం లేదు. ఎందుకంట అరుస్తావు? ముహూర్తాలు వద్దంటే నేను ఊరుకోను అంతే. అమ్మయ్యా పంత్రి గారు, దయచేసి మీరు కూడా బయటకు వెళ్తారా? మా అమ్మ ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? మన అరుపులకు భయపడి పారిపోయింది. అదేం కాదు, వీధిలోకి వెళ్ళి అరిస్తే నలుగురికి విషయం తెలిసి నవ్వుకుంటారు. ముందు లోపలికి రమ్మనండి. వీధిలోకి వెళ్ళి ఎందుకు అరవడం? మా అమ్మ కోపం వస్తే అంతే, వీధిలోకి వెళ్ళి అరుస్తుంది, అది ఆవిడకి అలవాటు. అమ్మో వీధిలోకి వెళ్ళి అరిస్తే మన పరువు పోతుందే. ఒక్క నిమిషం, మేమంతా మా కాలంలో ఇలాగే ఉన్నామా? పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలా నడుచుకునేవాళ్ళం. శాస్త్ర ప్రకారంగా సంసారాలు చేస్తేనే పుట్టగొడుగులు లాంటి పిల్లలు పుట్టుకొస్తున్నారు. ఇక ముహూర్తాలే వద్దంటే? మా అమ్మగారు మీకు ధనం పెడతాను, దయచేసి ఇలా వీధులు అరిచిన నవ్వులు పాల్చేయకండి, లోపలికి రండి. ముహూర్తం వేళ వరకు బంతి ఆడతావా? తెల్లవారిపోయినా సరే బంతి ఆడతాను. నువ్వు లోపల రండి. ఏమిటమ్మా ఇలా గుంపులు కొడతారు? వెళ్ళండి వెళ్ళండి. మీరు రండి పంతులు గారు, రండి రండి. కూర్చోమ్మా కూర్చో, బాసి పట్టు వేసు కూర్చో. కూర్చోనాయన, ఇప్పుడు బంతులాడండి. అదేం వేయటమే సోద్యం, చక్కగా వెయ్యాలి. ఇలా పట్టుకుని అలా వెయ్యాలి. కరెంటు పోయినట్టుంది, ఇది ఒకందుకు మంచిదే. మామా లోపలికి వెళ్ళి కూబెట్టి తెస్తానే, చేసుకురా. ఏదో గుట్టేసిందమ్మా. అయ్యయ్యో అమ్మ సీత త్వరగా రావే, చంటి నా పని అయిపోయిందమ్మా. దగ్గరికి నన్ను ఇక్కడ ఏదో గుట్టేసిందే తల్లి. మామగారు మీరే కంగారు పడకండి. ఊరుకోవయ్యా, అసలు ఏదో గుట్టి నేనే అడుస్తుంటే నా కాలి బాధ నీకేం తెలుసయ్యా? సారీ మామగారు, చీకట్లో సీతకు నేనే గిల్లాను. ఏమిటి నువ్వు గిల్లావా? ఇంకా నయం అమ్మాయి గారు అనుకుని ముద్దు పెట్టుకోలేదు. చాలే ఊరుకోవయ్యా. బాబు నువ్వు నన్ను గిల్లావా? అది గిల్లటమా? అమ్మో నువ్వు గిల్లిన గిల్లుడికి నేనే తట్టుకోలేకపోయానే, ఇక మా సీత ఎలా తట్టుకుంటుందో ఏమో. తట్టుకోగలదో లేదో నేను టెస్ట్ చేసుకుంటాను. ఇక మీరు బయటకు వెళ్ళండి, టైం 2:45 అయింది. పంతులు గారు. అవునమ్మా, ముహూర్తానికి టైం అయింది, మీరు రండి. వస్తానమ్మా. అమ్మా ఒకవేళ నిన్ను గెచ్చటమో రక్కటమో చేస్తే వెంటనే నన్ను పిలు, నేను తలుపు పక్కనే పక్కేసుకు పడుకుంటాను. మనకు మీ మామ పాత రోజు తప్పదా? అయినా నువ్వు 6 గంటలకే వస్తాను, ఎంత ఎదురు చూసారు తెలుసా? మీరు ఇలా కబుర్లు చెప్తూనే కూర్చోండి, 3:15 వర్షంతో పాటు మామ కూడా వస్తుంది. అమ్మో సీత, సీత డార్లింగ్, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఒక క్షణం ఉండండి. ఏ ఇదేమిటి కొత్త మోడల్ లంచ్ బాక్స్? ఇక నుంచి మీరు రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇందులో 1 రూపాయి వేయాలి. ఎందుకు? ఇది నిండాక తిరుపతి హుండీకి పంపిస్తాను. చూడు, తిరుపతి వెంకటేశ్వర స్వామి కోటీశ్వరుడు, నువ్వు పంపించే రూపాయానికి ఏం అక్కర్లేదు. పైగా కొత్త ఇల్లు కొత్త సంసారం, నీ పాత తుక్కు చాదస భావాలని వదిలే. మా అమ్మ వింటున్నానే అమ్మడు, మంచి మొగుడు వస్తే రోజుకొక 1 రూపాయి ఉండిలో వేస్తాను అని మొక్కుకుందయ్యా అమ్మడు. మరి మీరేం మొక్కలేదు? ఎందుకు మొక్కుకోలేదు బాబు? నేను మొక్కుకున్నాను. మా సీతకి రాముళ్లాంటి మొగుడు వస్తే 6 నెలలకు ఒకసారి తలనీలాలు సమర్పించుకుంటాను అని.
ఎవరి తలనీలాలు? నీవే బాబు. ఏమిటి, నా దుట్టిస్తాను మీరు మొక్కున్నారా? అలా మొక్కునే అధికారం మీకు ఎక్కడుందండి? నా తల మీద సర్వాధికారాలు నావే. అంటే నువ్వు పెద్దవాళ్ళ మాట వినవన్నమాట? ఇలాంటి విషయాలు వినండి. వినవు? విన్నావు. సరే, ఎలా వినవో చూస్తాను. చూసుకోండి. అయ్యో, మామ వీధిలోకి వెళ్ళిపోతుందండి. వీధిలో కాకపోతే ఊరు చివరికి వెళ్ళమను. నాకు అది కాదండి, కోపం వస్తే మామ వీధిలోకి వెళ్ళిపోయి నానా రభస చేస్తుందని మీతో చెప్పాను కదండి. అయ్యో, అది అమ్మా సంగతి. మా కాలంలో పెద్దవాళ్ళంటే ఎంత భయం, ఎంత భక్తి ఉండేది. ఇలా పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్పి పెరుగుదా? పిదపకాలం పిదపుద్దులు కాకపోతే. మామగారు, మీ మాట వింటాను. దయచేసి అలర్ చేసిన పరువు తీకుడు లోపలికి రండి. దిబ్బెల్లో డబ్బులు వేస్తావా? ఇదిగో వేస్తున్నానండి. అమ్మడు చెప్పిన మాట వింటావా? వింటానండి. ఆరు నెలలకు ఒకసారి గుండు కొట్టించుకుంటావా? మీరు చెప్పలే కానీ ఆరు రోజులకు ఒకసారి గుండు కొట్టించుకుంటారు. నేను ఆఫీస్కి వెళ్ళాలి, మీరొద్దని మానేస్తాను. అబ్బే, ఆఫీస్కి వెళ్ళొద్దంటానా? వెళ్ళిదే. ఏమిటమ్మా అట్లా గుడ్లు అప్పగించుకుని చూస్తారు? ఇంట్లో గట్టిగా మాట్లాడుకొని ఎవరు గుంపులు గుంపులు ఓడిపోతారు. వెళ్ళనమ్మా, వెళ్ళనే. పదవే అమ్మడు, నువ్వు లోపల పద. వస్తానండి. క్షేమంగా వెళ్ళి లాభం గారా. పదమ్మడు. ఈవిడితో పెట్టుకుంటే చాలా డేంజర్. నేను దిగ్భ్రాంతి చెందాను. ఈ ఫైల్ లో రామకోట రాసింది ఎవరు? ఇదే నేనే. నేనే అని సిక్కు లేకుండా చెప్తున్నావా? ఈ ఫైల్ చూసాయంటే మా ప్రొఫెటర్ ఉద్యోగం నుంచి పీకేస్తాను. అబ్బా, ఈ మామ ఒకటి వింటున్నానే తల్లి, వింటున్నానే. ఇప్పుడు అది ఏం చేసిందని అంతలా కేకలు పెడుతున్నావు బాబు? అమ్మడికి రాత్రి శ్రీరామచంద్రుడు కల్లోకి వచ్చి నా ఫైల్లో రామకోట రాయమని చెప్పాడా? రాస్తే మంచిదని నేనే రాయమన్నాను. నా ఫైల్ దొరికిందా? వేరే కాగితాలు లేక. ఇదిగో, నా ఉద్యోగం ఊడిపోతే మీ రామచంద్రుడు కాపాడతారా? ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకండి. నా కోపం వస్తే మీ దేవుడే కాదు, మిమ్మల్ని కూడా లెక్క చేయను. ఏంటి మామ కోపం వచ్చిందండి? రాణి, వస్తే నాకన్నా భయమా? పెద్దవాడ మాట లక్ష్య పెడితే ఈ లోకం ఎందుకైనా ఏం చేయాలి? ఎప్పుడో బాగుపడేది. అయినా ఈ కాలం కుర్రాళ్ళంతా. సీత, నేను ఇలా దొడిదారిని వెళ్తాను, ఎదురురా. సార్, పప్పరాజు గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. మే ఐ కమిన్ సార్? లోపలికి వచ్చేసి మే ఐ కమిన్ ఏమిటో? కొంచెం దూకుడు ఎక్కువతోంది నీకు. కూర్చో కూర్చో. అంత మర్యాద అక్కర్లేదు సార్, డిస్మిస్ ఆర్డర్ ఇస్తే వెళ్ళిపోతాను. డిస్మిస్ చేయటం ఎందుకు? ఆ ఫైల్లో రామకోటి నేను రాయలేదు సార్, నా భార్య రాసింది. దానికి కొంచెం చేదస్సు ఎక్కువ, అతిభక్తి. దాంతో పతిగతి అవుతుందో ఆలోచించలేదు. రాత్రి లార్డ్ రామా కల్లో కనిపించి రామకోటి రాయమని చెప్పాడట సార్. వాట్? శ్రీరామచంద్రుడు కల్లో కనిపించాడా? ఇలాగే రామదాస్ కల్లో కనపడి గుడి కట్టించమంటే ఆయన గారు తానీషా డబ్బుతో కట్టించేశాడు. ఆ రామదాస్ని తానీషా జైల్లో పెట్టించినట్టు మీరు నాకు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను సార్. నేనేం తానీషాని కాదు, రామభక్తుల్ని శిక్షించి ఆ తర్వాత పశ్చాత్తాపడటానికి. శ్రీరామచంద్రుడి బ్లెస్సింగ్స్ కోసం నీకు ప్రమోషన్ ఇస్తున్నాను. ప్రమోషనా? అంత ఎమోషన్ ఫీల్ అవ్వకు. ప్రమోషన్ ఇచ్చి నిన్ను హెడ్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మేనేజర్ గారు, నేను రేపు వైజాగ్ వెళ్ళాక ఇతని ప్రమోషన్ అడ్రస్ పంపిస్తాను. అలాగే సార్. సార్, మరి నేను కూడా రేపు ఈ ఫైల్లో రామకోట రాసుకొస్తాను సార్. షూర్ షూర్, మిమ్మల్ని ఏకంగా డిస్మిస్ చేస్తాను. ఆ పని మీదే ఉందరు గాని. వద్దు సార్, వద్దు సార్. వెళ్ళండి, వెళ్ళండి. వద్దు సార్. వద్దు నుంచి గొంతు తీసుకుని మరీ అరుస్తున్నాను. ఒక్కసారైనా లోపల నుంచి బయటకు వచ్చాడేమో చూసారా? ఏదో తెలిసి తెలియక రామకోట రాసింది. అందుకని అపశుభం తెలియని పిల్లలు పట్టుకుని అంతంత కేకలేస్తాడా? అంటే మామగారు పొద్దు నుంచి వీధిలో నా పరువు తీస్తూనే ఉన్నారన్నమాట. ఇదిగో మామగారు, జీవితంలో ఇంకెప్పుడు మీ మాటకు ఎదురు చెప్పను, చెప్పను, చెప్పను. ఊరుకో బాబు. ఏంటయ్య మీరంతాను వేడికి చూస్తా నిలబడతారు? ఏదో మాకు మాకు లక్ష గొడవలు ఉంటాయి. మీ ఇళ్ళన్నీ వదిలిపెట్టుకొని నోరు తెలుసుకుని చూస్తున్నారా? వెళ్ళండి, వెళ్ళండి. పద బాబు, నువ్వు లోపలికి పద.
సీత, పొద్దు నేను అనవసరంగా తిట్టాను. ఆ విషయం నాకు అప్పుడే తెలుసు. సారీ సీత, నువ్వు రామకోట రాయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? మా ఆపరేటర్ నన్ను మెచ్చుకుని ప్రమోషన్ ఇచ్చాడు. ఎవడి కోసం ఇస్తాడయ్యా? రామకోటి రాస్తే మోక్షం వస్తుంది, బోర్డు ప్రమోషన్, ఇది ఒక లెక్క ఏమిటి? నాకు అప్పుడే తెలుసు ఇలాంటిది ఏదో జరుగుతుందని. సీత సరదాగా మనం బయటకెళ్దాం. క్షణాలు వచ్చేస్తా.